మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మొదటగా ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు పియూసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చైర్మన్ దదనగర్ విఠలరావు, కలెక్టర్ అమరవీరుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అనంతరం ఈ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వారి వేష భాషలు, వారి డాన్సులు అందరినీ రూతలూగించాయి. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి కాబడి 10వ సంవత్సరంలోకి అడుగుడిగిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను 2 జూన్ నుండి 22వ తేదీ వరకు వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నారు. ప్రజా సంక్షేమంలోను, అభివృద్ధిలోను యావ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. సంవత్సరంలో 4.14 లక్షల ఎకరాల పంటల సాగు విస్తీర్ణం గత 9 సంవత్సరాలలో 1.26 లక్షల ఎకరాల్లో పెరిగి 2022 సంవత్సరం నాటికి 5.4 లక్షల ఎకరాలు సాగు చేయబడుతున్నది. వరి పంట సాగు 2014లో 1.93 లక్షల ఎకరాల్లో ఉండగా 2022 నాటికి 116% వృద్ధి చెంది 4.18 లక్షల ఎకరాలు సాగు చేయబడుతుంది. రైతు బంధు పథకం. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరం నుండి రైతు బంధు పథకం అమలు చేస్తున్నది. 2018-19 సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం కింద
అర్హత కలిగి చనిపోయిన రైతు యొక్క నామినీ ఖాతాలో నేరుగా 5 లక్షలు జమ చేసి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది.